సుమారు 3.45 కోట్ల రూపాయల విలువతో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో కొత్తగా చేపట్టిన సీసీ రోడ్ల పనులను మంత్రివర్యులు తానేటి వనిత శంకుస్థాపన చేసి శిలాఫలకాలతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ సుధాకర్, ఎంఆర్ఓ నాయక్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2 కోట్ల శాంక్షన్ అవడం జరిగింది నిధులు. ఈ నిధులు కూడా స్టేట్ ఫైనాన్స్ నుండి రావడం జరిగింది. అయితే ఇది ఈ డ్రైన్ వచ్చి 850 మీటర్ల పొడవుంటుందండి. నందమూరు రోడ్డుకి పొంతకు ఇరువైపులా ఉంటుందన్నమాట. దీనివల్ల మేజర్గా మన మున్సిపాలిటీలో ఏదైతే ఉందో, అంటే ఎక్కడెక్కడ వాటర్ బ్లాక్ అయిపోయి ఉంటుందో అది ఎక్కడ బ్లాక్ అవ్వకుండా ఫ్రీ ఫ్లో ఉంటుందన్నమాట. ఈ ఫ్లో వల్ల చాలా, అంటే రేపు వర్షాలు ఎక్కువైనా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కడ వాటర్ స్ట్రక్ అవ్వడం అనేది ఉండదు. సో ఈ అవుట్లెట్ ఉండడం వల్ల ఈ రోజున ఎక్కడ మురుగు అనేది చేరి నిలవ ఉండి అక్కడ దోమలు చేరడం, ఈగలు చేరడం, దీనివల్ల మళ్ళీ వ్యాధులు వ్యాప్తి చెందడం ఇలాంటివి ఏమీ లేకుండా, దీనివల్ల ఇప్పుడే వచ్చినప్పుడు మురుగు అంతా కూడా ఫ్రీగా ఫ్లో అయిపోవడం వల్ల చాలా మన మున్సిపాలిటీకి చాలా మంచి అసెట్ అన్నమాట. ఇది ఉండడం వల్ల ఇది చాలా కాలంగా పెండింగ్లో పడిపోయి ఉంది. ఇది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం శాంక్షన్ చేసుకొని తెచ్చుకోవడం జరిగింది. వర్క్ చేయడం వల్ల మన మున్సిపాలిటీలో ఉన్న ప్రజానీకానికి చాలా ఉపయోగకరంగా